కన్నాదరించిన యేసయ్య, అభిషేకించిన యేసయ్య, కన్నాదరించిన యేసయ్య, అభిషేకించిన యేసయ్య, నన్ను బలపరచితివే, నన్ను నడిపించితివే, నన్ను బలపరచితివే, నన్ను నడిపించితివే, నన్ను మరువనంతివే యేసయ్యా, నన్ను మరువనంతివే యేసయ్యా, నన్ను మరువనంతివే యేసయ్యా, నన్ను మరువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా. చేత వెలివేయబడిన యెఫ్తాను చూచి జాలి పడితివి, తన వారి చేత వెలివేయబడిన యెఫ్తాను చూచి జాలి పడితివి, తన ప్రజలను తన యొద్దకు నడిపితివి, శత్రు సైన్యముతో జయమిచ్చితివే, తన ప్రజలను తన యొద్దకు నడిపితివే, శత్రు సైన్యముపై జయమిచ్చితివే, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్ను విడువనంతివే యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరి కొరకు ప్రతిదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వర్తమానాలు విని మీరు తెలియపరుస్తున్నటువంటి మీ స్పందన, మీరు తెలియపరుస్తున్నటువంటి మీ ప్రార్థన అవసరతల కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది, ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా, నాయన మీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో అనేక మంది ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారు తండ్రి. నాయనా, వినబోయేటువంటి ఈ వర్తమానం ద్వారా తండ్రి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, వారి ఆత్మీయ జీవితాలను బలపరచండి, కుటుంబాలలో క్షేమమును సమాధానమును ఆయా సమృద్ధిని దయచేయమని కోరుతున్నాను ప్రభువా. మరి ఎవరి మీ పాద సన్నిధిలో చేరాం ప్రభువా, మీరు మంచి బోధకుడివి. ఈ సమయంలో మీ స్వరాన్ని వినిపించమని కోరుతూ ఉన్నాను అయా. నాయన, మీరు చక్కగా బోధించగలరు ప్రభువా, మీ మాటలు మాకు అందించమని కోరుతున్నాను, సహాయం చేయండి. మీ దాసుడైనటువంటి నాతో కూడా మాట్లాడమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ నన్ను తండ్రి, ఆమేన్. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తులు విని
పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తీసు మాత్రము పొందిన వారై ఉండిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగెను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. అపోస్తులు కార్యముల గ్రంథంలో నుంచి దేవుని వాక్యం మనం చదువుకున్నాం. అపోస్తులు కార్యముల గ్రంథము అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులు అపోస్తులు అని పిలువబడ్డారు. వారు ప్రభు కొరకు చేసినటువంటి పరిచర్య, మరి వారు ప్రారంభించినటువంటి సేవా విధానం, లేదంటే వారి ద్వారా దేవుడు జరిగించినటువంటి అనేకమైన కార్యాలు ఈ యొక్క అపోస్తులు కార్యముల గ్రంథంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులరా, మొదటి అధ్యాయంలో దేవుని వాక్యం మనం గమనిస్తేవారు కనిపెట్టేవారు దేవుని సన్నిధిలో. 2వ అధ్యాయంలో యెరూషలేములో సంఘము ఏర్పాటు చేయబడింది. అద్భుతంగా దేవుని సువార్త పరిచర్య జరుగుతూ వచ్చింది. ఇట్లా దేవుని వాక్యం మనం చదువుతుంటే యెరూషలేములో సేవా పరిచర్య జరుగుతున్నప్పుడు అపోస్తులకి సహాయంగా కొంతమంది పరిచారకులు, సువార్తికులు కొంతమంది సహాయపడిన వారు ఉంటూ ఉన్నారు. వారిలో స్టెఫను, ఫిలిప్పు, ఇలాగా 7 వ్యక్తులను వారు ప్రత్యేకించారు దేవుని పరిచర్య కొరకై. ఇట్లా ఈ 7 వ్యక్తులు కూడా దేవుని వాక్యం గురించి లోతైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తులని దేవుని మాటలు మనం చూస్తూ ఉన్నాం. సంఘానికి శ్రమ వచ్చినప్పుడు సంఘము చెదరగొట్టబడింది, సువార్తికులు చెదరగొట్టబడ్డారు, అపోస్తులు మాత్రం ఈ యొక్క యెరూషలేం సంఘంలోనే వారు నిలబడిపోయారు. చెదిరిపోయినటువంటి ఈ యొక్క విశ్వాసులు కానీ, చెదిరిపోయినటువంటి సువార్తికులు కానీ, వీరందరూ కూడా వెళ్ళినటువంటి వారి వారి స్థలాల్లో దేవుని సువార్తను ప్రకటించడం జరిగింది. ప్రియులరా, వారిలో సువార్త ప్రకటించినటువంటి వ్యక్తుల్లో ఇదను మనం ఒక వ్యక్తిని మనం చూడబోతూ ఉన్నాం. అతడి పేరు ఫిలిప్పు. చూడండి, ఈ యొక్క ఫిలిప్పు ద్వారా దేవుడు కొంతమందికి దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈ ఫిలిప్పు ద్వారా అనేక మందిని ప్రభు వైపు త్రిప్పడానికి ప్రభు వాడుకున్న సాధనంగా ఫిలిప్పు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ ఫిలిప్పు భక్తుడు సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. సమరయుల మధ్యలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, బలముగా బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా చూడండి, సూచక క్రియలు, గొప్ప అద్భుతములు జరుగుట ప్రజలు చూచారంట. సమరయ ప్రాంతంలో సంఘము కట్టబడింది. సమరయులు అనగా అన్యులు ఉండేటువంటి స్థలం దేవుని వాక్యంతో నింపబడేటువంటి ప్రదేశంగా మార్చబడింది. ప్రజలు వాక్యాన్ని వింటూ ఉన్నారు, మారు మనసు పొందుతూ ఉన్నారు, రక్షించబడుతూ ఉన్నారు, ప్రభు సన్నిధి వారు పశ్చాత్తపడుతూ ఉన్నారు, దేవుని సంఘంలోనికి చేర్చబడుతూ ఉన్నారు. ప్రియులరా, ఆ సంఘంలోనికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి రావటం జరిగింది. అంతకుముందు ఆయన గురించి దేవుని వాక్యం రాయబడింది బైబిల్లో. చూడండి, మారు మనస్సు లేనప్పుడు అతడు ఆ ఊర్లో ఒక పని చేసేవాడు, గారడి చేసేవాడు అని తెలియపరచబడింది. సీమోన్ ఆయన పేరు, గారడి సీమోన్. ఈ యొక్క గారడి సీమోన్కు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, నేను గొప్పవాణ్ణి అని చెప్పుకునేటువంటి అలవాటు ఆయనకు ఉంది. నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోవడానికి ప్రజలకు ఏదో ఒక మాయ చేసేవాడు ప్రతిసారి కూడా. ప్రిల్లరా, ఈ యొక్క గారడి సీమోన్ చేసేటువంటి మాయను, లేదంటే అతడు చేసేటువంటి గారడిని చూసి ప్రజలు ఆశ్చర్యపడిపోయేవారు. ఈ యొక్క సీమోను చాలా గొప్పవాడు అని చెప్పి ప్రజలు చెప్పుకుంటూ ఉంటే ఈ గారడి సీమోను లోపల ఎంతో ఆనందపడేవాడండి, చాలా ఆనందపడేవాడు. కానీ అదే ప్రాంతంలోనికి దేవుని సువార్త ప్రకటించడానికి భక్తుడు, దేవుని దాసుడు, సువార్తికుడు అయినటువంటి ఫిలిప్పు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా దేవుడు తన కార్యాన్ని జరిపించాడు. ఫిలిప్పు ద్వారా అనేక సూచక క్రియలు, అద్భుత కార్యాలు జరిగిస్తున్న సమయంలో ఈ సీమోను కూడా ఆ యొక్క మాటలు విన్నాడు, ఆ యొక్క అద్భుత కార్యాలను చూచాడు, సూచక క్రియలను చూచాడు. అనుకుంటున్నప్పుడు తన మనసులో ఈ ఫిలిప్పు నాకంటే పెద్ద సీనియర్లా కనబడుతూ ఉన్నాడు. సో ఇదేదో చాలా బాగుంది, నేను కూడా ఇది చేపడితే బాగుండు అని చెప్పి మెల్లిగా అతడు ఏం చేశాడంటే, దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు, మారు మనసు పొందాననుకున్నాడు, మారు మనసు పొందానని చెప్పి చెప్పుకున్నాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు. సంఘంలో ఫిలిప్పు చేతి పట్టుకొని సేవ వెళుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యం వేసింది, గారడి సీమోనే మారిపోయాడు, ఫిలిప్పుని వెంబడిస్తూ ఉన్నాడు, దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. చూడండి, ఈరోజు ఎంతో మంది మారు మనస్సు పొంది దేవుని సంఘంలోనికి నడిపించబడుతూ ఉన్నాం. కొన్ని సంఘాల్లో మనం చూస్తే వేల మంది విశ్వాసులు అని చెప్పి వారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, కానీ వారిలో మారు మనసు ఎంతమందికి ఉండిందో కూడా తెలియదు. పిల్లరా, దేవుని సంఘంలో ఉండే వ్యక్తులకి మారు మనసు అవసరం. సంఖ్యను బట్టి దేవుడు సంతోషపడాడు, కానీ మారు మనసు పొందిన వారిని బట్టి దేవుడు సంతోషపడతాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్నాడు, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధికి నువ్వు నడిపించబడుతూ ఉన్నావు. మారు మనస్సు నీకున్నదా? నీ హృదయం మారిందా? చూడండి, ప్రజలందరూ అనుకుంటున్నారు సీమోనే మారిపోయాడని చెప్పి. సీమోను మారిపోయాడు, సీమోను మారిపోయాడు అందరూ ఎక్కడ చూసినా. ఎందుకంటే ఆయన మారిన తర్వాత ఏ రోజు కూడా ఖాళీగా లేడు. ఈ యొక్క ఫిలిప్పుని వెంబడిస్తూ వెళుతూ ఉన్నాడట దేవుని వాక్యం మనం గమనిస్తే. కొన్ని సంవత్సరాలు వెంబడించాడు, కానీ ఆయన కలిగి ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి భక్తిని ముగించే దినమంటూ ఒకటి ఉంది, ఆ రోజు రానే వచ్చేసింది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన నిజ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, మన భక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడు, మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మన జీవితాన్ని దేవుడు చూసి ఆయన లెక్కించేటువంటి సమయం ఆసన్నమైంది. ఎంతమటికి దేవుడిని మనం కలిగి ఉన్నామో, ఎంతమటికి దేవుడిని మనం ఆశ్రయించామో, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే పిల్లరా, కొన్ని విషయాలు మనం ఈ యొక్క సీమోనులోంచి మనం చూడొచ్చు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ఈ స్వభావాలు మనలో ఎవరికైనా ఉంటే తొలగించుకోవడానికి ఏమాత్రం కూడా ఆలోచన చేయమాకండి. వాటి విషయంలో పశ్చాత్తపడడానికి ఏమాత్రం కూడా ఆలోచన చేయమాకండి. ఎందుకంటే మనం సరైనటువంటి మారు మనసు పొందితేనే దేవుని ఆశీర్వాదం మనం పొందుకోగలం. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఇతడు వెంబడిస్తూ ఉన్నాడు, విశ్వాసులు ఒకటిగా ఉన్నాడు, ఫిలిప్ను విడిచిపెట్టట్లేదు. అయితే ఆ సంఘాన్ని చూడటానికి ఒకసారి పేతురు యోహాను దైవజనులు ఇద్దరు అపోస్తులు కూడా యెరూషలేము సంఘం నుంచి పంపబడ్డారు. ఫిలిప్పు దగ్గరికి వచ్చారు. ఫిలిప్పు దగ్గరికి వచ్చినప్పుడు సేవా పరిచర్ అంతా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు పేతురును చూసినటువంటి గారి సీమోను ఆశ్చర్యపడిపోయి, ఎందుకంటే పేతురు ఎవరి మీదైతే చేతులు ఉంచుతున్నాడో వారు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నారు. పేతురు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వారు దేవుని శక్తిని పొందుకుంటూ ఉన్నారు, దేవుని బలమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. కళ్ళతో దగ్గరగా ఉండి చూస్తున్నటువంటి సీమోను, గారి సీమోను ఆశ్చర్యపడిపోయాడండి, ఆశ్చర్యపడిపోయాడు. పిల్లరా, ఇప్పుడు గారడి సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు దగ్గరకు వచ్చే వరకు కూడా సీమోను గురించి ఎవరికి తెలియదు. పేతురు దైవజనుడితో మాట్లాడిన తర్వాత సీమోను జీవితం బయటపడింది. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యంతో మన జీవితాన్ని మనం పోల్చుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనం సంధించబడాలి, దేవుని వాక్యం ద్వారా మనం గద్దించబడాలి, దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడాలి. ఇవన్నీ కాకుండా నేను మారు మనసు పొందాను అంటే నీ భక్తి ఎవరికి పనికిరాదు, నీ ఆత్మీయ జీవితం ఎవరికి పనికిరాదు. చూడండి, దేవుని వాక్యం మనం గమనిస్తే కొన్ని లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. పేతురు ఒక మాట చెప్పాడు, గారడి సీమోను చూసి ఒక మాట చెప్పాడు. అపోస్తులు కార్మిక గారు 8:21 వచ్చిన అంటున్నాడు, ఈయనేమన్నాడు తెలుసా, ఈ యొక్క పేతురు చూసి ఒక డబ్బులు మూట తీసుకొచ్చి పేతురు చేతులు పెట్టి మీరు కలిగి ఉన్న వరం నాకు ఇవ్వండి, మీరు కలిగి ఉన్న వరాన్ని నాకు ట్రాన్స్ఫర్ చేయండి అంటూ ఉన్నాడు, మీరు కలిగి ఉన్న వరాన్ని నాకు అమ్మివేయండి అంటూ ఉన్నాడు. అప్పుడు పేతురు గాడి సీమోను చూచి ఒక్క మాట మాట్లాడడం ప్రారంభించాడు. ఏమన్నాడంటే, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దైవజనుడు గ్రహించాడు గాడి సీమోను హృదయం దేవుని సన్నిధిలో సరిగా లేదని తేల్చేశాడంతే. నిజమేనంటే ఈరోజు దేవుని సంఘంలో మనం ఎన్నో విధాలుగా అర్హతలు కలిగి ఉన్నాం, కానీ మన హృదయం దేవుని వాక్యంతో నింపబడిందా, దేవుని ఆశీర్వాదాలతో నింపబడిందని మనం ఆలోచన చేస్తే దేవునికి ఎక్కడ కూడా మన హృదయంలో చోటే లేదండి. ప్రియరా, దేవుని వాక్య భాగంలో రాయబడిన ఒక మాట నేను మీకు చదివినిపించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 5:8 ప్రభు ఈ విధంగా అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చూసారా, దేవుని చూడాలంటే ఆ చూసేటువంటి అర్హత కలిగిన వారు ఎలాంటి వారుగా ఉండాలంటే హృదయం శుద్ధిగా ఉండాలంట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని మందిరంలో కూర్చున్న సహోదరి, దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి సహోదరుడా, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి చూడాలన్నా, దేవుడు నిన్ను చూడాలన్నా, నీ హృదయం దేవునికి కరెక్ట్గా ఉండాలి, సరిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. సీమోను చూసినప్పుడు చెప్పేశారు, నీ హృదయం సరిగా లేదు. ఏముంది హృదయంలో? ఏదో పాపం ఉంది, ఏదో మోసం ఉంది, హృదయం అంతా కూడా లోకమే ఉందండి. దేవుని వాక్య భాగాలు మనం గమనిస్తే ప్రియులారా, చూడండి, ఈ యొక్క అపొస్తలుల కార్యం 8:9
అతడు లోగడ ఆయన చేసే పనులు తెలుసా, తానెవడో గొప్పవాడుని అనిపించుకోవటానికి సమరయ్య పట్టణంలో అనేక కార్యాలు చేయడానికి సిద్ధపడ్డాడంట, గాడి పనులు చేయడానికి ఇష్టపడ్డాడంట. సీమోను లోపల ఉన్న ఫీలింగ్ ఏంటి తెలుసా, నేను గొప్పవాడిని అనిపించుకోవడానికి. ఇప్పుడు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాడు తెలుసా, నేను గొప్పవాడిని అనిపించుకునే విధంగా ఉండటానికి, ప్రజలకు కనిపించడానికి. ప్రజలకు కనిపించే భక్తిని చేస్తున్నాడు కానీ తన హృదయం దేవుని దగ్గర సరిగా లేదు. దేవుని మందిరానికి మనం చాలా మంది వెళ్తూ ఉన్నాం, దేవుని వాక్య వాగులు రాయబడింది. నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయమని భక్తుడు తెలియపరుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నీ హృదయం ఎలాగుంది? దేవుని వాక్య భాగంలో ఒక మాటని మీకు చదివించాలని ఆశపడుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 3:13 చూడండి. ఇక్కడ న్యాయాధిపతి అయినటువంటి ఏలి తన కుమారుల గురించి, వారు చేస్తున్న పాపము గురించి తెలిసి కూడా ఏలి కనీసం వారిని గద్దించలేకపోయాడంట. దేవుని వాక్యం చూద్దాం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులు చేసుకొనిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు, కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని అతనికి తెలియజేయుచున్నాను. చూడండి, తన కుమారులు మారు మనసు లేదు, హృదయం సరిగా లేదు, కానీ దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, శిలోహు మందిరంలో ప్రియ దేవుని బిడ్డ వారు ఆ యొక్క ఆరాధన క్రమాలు జరిపిస్తూ ఉన్నారంట. వారి హృదయం సరిగా లేదండి. దేవుని శిక్ష దిగి వచ్చేసింది అతని ఇంటి మీదకి. వాక్యం ఇట్టిన ప్రియ సహోదరి, దేవునికి నీ హృదయం కావాలి. నువ్వు దేవుని కొరకు ఏవో చేస్తూ ఉన్నావు, వాటికంటే ముఖ్యంగా నువ్వు దేవునికి సరైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవునికి ధారాళమైనటువంటి కానుకలు ఇవ్వచ్చు, దేవుని కొరకు ఎన్నో త్యాగాలు నువ్వు చేసి ఉండొచ్చు, కానీ నీ హృదయం సరిగా ఉంటే అవన్నీ లెక్కించబడతాయి. దేవుని వాక్యం మనం గమనిస్తూ ఉన్నాం, అతని హృదయము సరిగా లేదంట. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1:28 రాయబడిన మాట, మరి వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయిరి. మనసులో దేవునికి చోటు లేదు. ఈనాడు దేవుని సంఘాలు అనేక మంది జీవిస్తూ ఉన్నాం, కొనసాగుతున్నాం, నడిపించబడుతున్నాం, విశ్వాసులుగా, పరిచారకులుగా, సువార్థికులుగా, కాపరులుగా, దేవుడు మనకిచ్చినటువంటి అర్హతను కలిగి జీవిస్తున్నాం, కానీ దేవునికి మన హృదయంలో చోటు ఉందా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. దేవుని వాక్య భాగం మనం గమనిస్తే గారడి సీమోను, చూడండి, దేవునికి చోటు లేదంట హృదయంలో. నీ హృదయం దేవుని దగ్గర కరెక్ట్గా లేదని చెప్పేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, 8:19 నేను చదువుతున్నాను. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియుడని అడిగాను. చూడండి, వాళ్ళ దగ్గర ఏం పెట్టాడంట, ద్రవ్యం పెట్టాడంట, డబ్బులు పెట్టాడంట. అంటే డబ్బులు ఇచ్చి అధికారాన్ని కొనుక్కునేటువంటి ఒక చెడ్డ లక్షణాన్ని కలిగి ఉన్నాడండి సీమోను. ఈ రోజులో దేవుని సంఘములో అధికారాలన్నీ కూడా చెప్పండి ఏంటంట, డబ్బులు పెట్టి కొనడానికి చూస్తూ ఉన్నారు. పదవులు కానీ, స్థానాలు కానీ, అర్హతలు కానీ, స్థితిగతులు కానీ డబ్బులు పెట్టి కొనడానికి ప్రతి దాన్ని కూడా డబ్బుతో వెలకడుతూ ఉన్నారండి. ఈ యొక్క ఆత్మ సంబంధమైన వ్యక్తులు పేతురు, యోహాను డబ్బులకి లొంగిపోతారనుకున్నాడేమో, వారి ఎదుట ద్రవ్యం పెట్టాడు. ఆ వరాన్ని నాకు ఏంటంటూ ఉన్నాడు. వాక్యం ఇంటిన ప్రియ దేవుని బిడ్డ, డబ్బులు పెట్టి కొంటే వచ్చేది కాదు వరం, అది దేవుడు ఇస్తే వచ్చేది. దేవుడు ఎప్పుడు ఇస్తాడు తెలుసా, నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉన్నప్పుడు. డబ్బులు పెట్టి నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనొచ్చు, షాపింగ్ చేయొచ్చు, రకరకాల వస్తువులు కొనుక్కొని రావచ్చు. ఈ లోకంలో డబ్బులు పెట్టి ఏమైనా చేయొచ్చు, కానీ పరలోక సంబంధమైనటువంటి పరిచర్యలో నీవు ఏది సంపాదించాలనుకున్నా కానీ డబ్బులు పెట్టి కానే కాదు. డబ్బులకు అసాధ్యం, అది ధనాన్ని బట్టి ఏది సాధించలేవు, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నువ్వు పొందుకోగలవని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం గమనిస్తే, అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అన్నాడండి. చూసారా, డబ్బులు పెట్టి కొంటే ఈ లోకులు అన్నీ వస్తాయి, కానీ దేవుని దగ్గర ఏమి రావు. కొంతమంది ఏమి లేకపోయినా కానీ ఏదో ఉన్నట్టుగా నటిస్తారు, దేవుడు ఇవ్వకపోయినా కానీ అది ఇచ్చినట్టుగా నటిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా భ్రమండి. దేవుడు లెక్క అడిగితే వారు ఎక్కడుంటారో కూడా తెలియదు. దేవుని వాక్యం మనం గమనిస్తాం. చూడండి ప్రిలరా, చూడండి, దేవుని సంఘంలో ఈ యొక్క ఆధిక్యతను కలిగి ఉండాలని. అంటే ఇప్పుడు డబ్బులు పెట్టి కొన్న తర్వాత ఏం చేయాలి, ఒకవేళ వరం ఇచ్చారనుకోండి, అమ్ముడు పోయారు అనుకుందాం. అక్కడ ఈరోజు చాలా మంది రకరకాలుగా అమ్ముడు పోతూ ఉన్నారండి. డబ్బులు పెడితే సర్టిఫికెట్లు ఇవ్వటం, డబ్బులు పెడితే రకరకాల సర్టిఫికెట్స్ అంట ఇవ్వటం,
దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. పేతురు అలాంటి వ్యక్తి కాదు, నిజ సేవకుడండి, యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుడు కాబట్టి అంగీకరించలేకపోయాడు. ఒకవేళ డబ్బులు పెట్టి కొన్నాడు అనుకుందాం, చూడండి కొన్న తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళి బేరం పెడతాడు. నేను మీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాను రండి అని చెప్పి పిలుస్తాడు. ప్రియులరా, ఇవన్నీ వాక్యానికి విరుద్ధం. వాక్యంలో లేని క్రమాలు మనం చేయకూడదు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. దేవుడు వాక్యం మనం చూస్తున్నాం. ఇతనిలో కలిగి ఉన్న మూడో బలహీనత చూడండి, అసలుకి ఇతనికి ఏం లేదో తెలుసా? 8వ అధ్యాయం 2వ వచనంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, కాబట్టి ఈయన చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకొనుము. ఏంటంట? ఏం లేదంట, అసలు మారు మనస్సే లేదంటండి. ఏం కావాలంట? వరాలు కావాలంట, అధికారం కావాలంట, చేతులు ఉంచితే వారు పడిపోయేటువంటి శక్తి ఇతనికి కావాలంట. ఏం లేదు ఇతనికి, మారు మనసు లేదు. వాక్యం వింటున్నప్పుడు, యా దేవుని బిడ్డ, నువ్వు ఎవరి చేత ప్రార్థన చేయించుకుంటూ ఉన్నావు? నువ్వు నిజమైన విశ్వాసం అయితే నీ సంఘ సేవకుణ్ణి ఏ రోజు విడిచిపెట్టావు? నీ కొరకు వాక్యాన్ని బోధించేటువంటి దైవజనుడిని గణపరుస్తావు? ఈనాడు స్థానిక సంఘాలను విడిచిపెట్టి, స్థానిక సేవకులను విడిచిపెట్టి, కన్నీరు గార్చి కష్టపడేటువంటి సేవకులను విడిచిపెట్టి రకరకాల బోధల్లో భ్రమపడిపోతూ ఉన్నారండి. జాగ్రత్త, దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడు. నీకోసం ఉపవాసం ఉండి, కన్నీరు గార్చి, ప్రార్థన చేసి, రోజులు నీ గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే సేవకులు ఈరోజు నీకు చులకనైపోయారా? ఏళ్ల తరపున నీ కొరకు వాక్యాన్ని బోధించిన సేవకులు నీకు చులకనైపోయారా? నీకేదైనా కష్టం వచ్చినప్పుడు వారు నిన్ను ఆదరించారు, బలహీనత వచ్చినప్పుడు బలపరిచే మాటలు చెప్పారు, రోగి అయినప్పుడు నిన్ను దర్శించి నీ కొరకు ప్రార్థన చేశారు. ఎన్నో సందర్భాల్లో వారు నీ వెంటుండి, నువ్వు కుంగనీయకుండా, నువ్వు కింద పడనీయకుండా నిన్ను కాపాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఈరోజు వాళ్ళు నీ కళ్ళకి చులకనైపోయారు కదా. భ్రమలో పడుతూ ఉన్నావు. నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి నిజమైనటువంటి సేవకుల్ని మరిచి నీ కొరకు శిక్షను నీవే పోగు చేసుకుంటూ ఉన్నావు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం చూడండి, ఇతనంట మారు మనసు లేనోడంటండి. మారు మనసు లేనోడు చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. మారు మనసు లేని వ్యక్తులకు అధికారాలు ఇవ్వటం, మారు మనసు లేని వ్యక్తులకు తలాంతులు కావాలంట, మారు మనసు లేని వ్యక్తులు ఫోటోలు బ్యానర్లు ఉండాలంట, మారు మనసు లేని వ్యక్తులు పేర్లు గోడల మీద ఉండాలి, రకరకాలుగా వర్ణించుకుంటూ ఉన్నారు. దేవుడు లెక్కడిగితే వీరందరూ ఎక్కడుంటారో కూడా తెలియదు. దైవజనుడు పేతురు చెప్పేశాడు, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు, నువ్వు మారు మనసు పొందంటూ ఉన్నాడు. నువ్వు మారాల్సిందే, లేదంటే శిక్షని మీదకొచ్చిందన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా అతను గద్దించబడి, అయ్యా ఈ తెగులేది కూడా రాకుండా నా మీద నా కొరకు మీరే ప్రార్థన చేయండి. ఎంత తెలియగలడు తెలుసా? ఆ వాక్యం ముగింపులో గాడిసి మరొక ఒక నిర్ణయానికి వచ్చేసాడు, నేనంత రాంగ్ ట్రాక్లో ఉన్నాను, ఒక తప్పుడు సిద్ధాంతాల్లో ఉన్నాను, నేను ఒక తప్పుడు బోధని, తప్పుడు భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాను, ఇది కరెక్ట్ కాదు. దేవుడు పేతురు ద్వారా నాతోనే మాట్లాడాడు కాబట్టి ఇక నుంచి నా జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నాను, నేను మారు మనసు పొందాలని చెప్పి తన జీవితాన్ని మార్చుకుని, అయ్యా ఏ తెగులు కూడా నా మీదకి రాకుండా నా కోసం మీరే ప్రార్థన చేయండి. ఎంత తెలివిగలండి! ఈరోజు ఆ తెలివి కూడా లేదండి ఈరోజు సంఘాలు ఉన్న విశ్వాసులకి. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, నీకోసం దేవుడు రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు పశ్చాత్తపడి రక్షించబడి దేవుని సంఘంలో నియమించబడ్డావు. నీవు ఒలివ మొక్కవాలి ఆయన సన్నిధిలో ఎదుగుతూ ఉన్నావు, కానీ నీవు సరైనటువంటి రక్షణ అనుభవం కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ దేవుని సంఘాన్ని కనిపెట్టుకుని జీవించాలి. మారు మనసు పొందాడు ఆ తర్వాత, ఇంకా అతని గురించి రాయబడలేదు. జీవితాన్ని సరిదేసుకున్నాడు అక్కడ ఆయన. ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, నేను గద్దిస్తున్నాడు. కనుక ఈ వాక్యం ద్వారా నువ్వు మారు మనసు పొందగలిగితే ఇప్పుడే నువ్వు ప్రార్థన చేయి, నీ కొరకు దైవ సేవకును నేను కూడా ప్రార్థన చేస్తాను. నీ సంఘాన్ని నువ్వు మర్చిపోవద్దు, నీ కాపరును నువ్వు మర్చిపోవద్దు, నీ కొరకు ప్రార్థన చేసినటువంటి సహోదరుల్ని నువ్వు మర్చిపోవద్దు. వారు చేసే ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిందేవా, మీకు కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ వాక్యాన్ని ప్రభువా మేము విన్నాం, నాతో కూడా మీరు మాట్లాడారు. అవును ప్రభువా, నైనా ఈ అంత దినాల్లో రకరకాల బోధలు, రకరకాల దుర్బోధలు ప్రభువా, సంఘాన్ని విడిచిపెట్టేటువంటి దుర్బోధలలో నాయన ప్రజలు నడిపించబడుతూ ఉన్నారు ప్రభువా. జ్ఞాపకం చేసుకున్నాయన
అయ్యా చెదిరిపోయేటువంటి విశ్వాసులు ఉంటూ ఉన్నారు. పేరు కోసం నాయన, వరాల కోసం ప్రభువ, నాయన తండ్రి అధికారాల కోసం ప్రభువ మారు మనసు లేని వారుగా జీవిస్తున్నారు తండ్రి. ఇగో కొంతమంది ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా, వారిని క్షమించండి, వారి జీవితాన్ని మార్చండి, మీ కొరకు వాడబడే బిడ్డలుగా సిద్ధపరచుని కోరుతున్నాను, సహాయించండి. మీకే మహిమ చెల్లిస్తున్నాను. అల్పుణ్ణైనటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కోరుతూ ఏసు పరిశుద్ధమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులరా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులరా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులరా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. పిల్లలకు గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థనా గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము ఉదయం 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డ్ ఏజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పి బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము సాయంత్రం 4 గంటలకు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.